ఆయన ఈ సిగ్గుమాల రాజకీయాల్లో చేయడంలో చాలా ప్రభుద్ధుడు ఆయన్ని అంటుంటారు అందరూ దత్తపుత్రుడని ఆయన ఎవర్ని కాపాడడానికి పార్టీ పెట్టాడో తెలియదు 2013 లో కేవలం తెలుగు దేశాన్ని కాపాడటం కోసంలోకి రంగంలోకి దిగినటువంటి ప్రభుద్ధుడు ఆయన అందరూ పీకే అంటారు పవన్ కళ్యాణ్ ఆయన పీకే కాదు ఆయన కేకే కిరాయి కోటిగాడు కిరాయి తీసుకుని ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని ఏదో అందల వికిద్దామని కాదు తన వంట ఉన్న వాళ్ళని తన మిత్రుల్ని పైకి తీసుకొద్దామని కాదు కేవలం చంద్రబాబు నాయుడు గారి పార్టీని కాపాడదామనేటువంటి దృక్పథంతోనే రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనే కేకే గారు కిరాయి కోటిగాడు ఆయన ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మద్దతిస్తానని అది ఇది చెప్పి ఏదో ఒక విధంగా తెలుగు దేశాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయన చేసే ప్రతి ప్రయత్నం వల్ల తెలుగు దేశం మరింతగా వీక్ అయిపోతుంది ఎందుకంటే మన అన్నాడు గుర్తుందిగా మీకు తెలుగుదేశం వీక్ అయిపోయింది ఇక నా నేనే దిక్కు అనేటువంటి మాట మాట్లాడారు ఈ విధంగా ఆయన మాట్లాడే ధోరణి వల్ల తెలుగుదేశం మరింతగా పతనమయ్యేటటువంటి దశకు చేరిపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు చేయటం ఆయనకి అలవాటైపోయింది మొత్తం ఆయన రంగంలోకి వచ్చిందే పార్టీ పెట్టిందే కాపుల ఓట్లను గుత్తగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అమ్మాలనేటువంటి ప్రయత్నంతోనే ఆయన రాజకీయ పార్టీ పెట్టారు ఇది కాపులు గమనించారు అదే విధంగా ఆయన వెంట ఉన్నటువంటి జన సైనికులు గమనించారు అది జనసేన కాదు బాబు సేన అనే విషయాన్ని కూడా ఆయన వెంట ఉన్న జనం గమనించారు గమనించడం వల్ల ఆయన్ని కూడా దూరంగా పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది ఇది దత్తపుత్రుడి చరిత్ర అది పురంధరేశ్వరరావు గారి చరిత్ర గమనించాలని ప్రజల్ని కోరుతూ ఉన్నాను ఇది ఈ రకంగా జరుగుతూ ఉంటే మరొక వంక ప్రజలకు మేము ఇది చేశాం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాం ప్రజలకు నేను మేలు చేస్తే ప్రజలు నాకు ఓటు వేస్తారు మీ ఇంట్లో మేలు జరిగితే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రతినిధుల సమావేశంలో మొత్తం కూలంకషంగా ఏ పథకాలను అమలు చేశామో ఏమే పథకాలను ఆరు నెలల్లో అమలు చేయబోతున్నామో చాలా క్లియర్గా చెప్పి ఓటు అడుగుతున్న రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కడమ వాళ్ళందరిది కూడా రాజకీయం కాదు ఒక అరాచకం చేస్తున్నారు ప్రజలు దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ ఎవరు కళా వెంకటరావు గారా చాలా రోజులకు మాట్లాడే ఆటవిక రాజ్యం ఇప్పుడు కాదు జరుగుతుంది పూర్వం ఇది ఆటవిక రాజ్యం ఇది చక్కని పరిపాలన జరుగుతూ ఉన్నది దొంగల్ని పట్టుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎంత పెద్దవారైనా అవినీతి పొరలను పట్టుకొని శిక్షించేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీకు బాధ కలుగుతుంది తప్ప ఆటవిక ప్రపంచం లేనేలేదు ఆటవిక ప్రభుత్వం లేనేలేదు ఇది చాలా పారదర్శకమైన ప్రభుత్వం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను